ఇక గంజాయి నుంచి తయారు చేసిన హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్నటువంటి ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బాపూజీ నగర్ కు చెందిన రమేష్, ఇందిరానగర్ కు చెందిన సాయి ప్రకాష్ లు గత 2 సంవత్సరాలుగా హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్నారు. రమేష్, సాయితో పాటు కొనుగోలు చేసిన మరో ఇద్దరిని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక నిందితులు ఇతర ప్రాంతాల నుంచి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి చిన్న చిన్న బాటిళ్లలో అమ్ముతున్నారని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు. వీరు 20 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు విక్రయిస్తున్నారని డీసీపీ చందనా దీప్తి తెలిపారు. టుగెదర్ ఇద్దరు మెయిన్ డ్రగ్ పెడ్లర్స్ అయినటువంటి రమేష్ అండ్ సాయి ప్రకాష్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో రమేష్ అనేట అతను బ్యాండ్ మ్యూజిషియన్ గా పనిచేస్తున్నాడు, బట్ మేజర్లీ హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ పెడ్లింగ్. అలాగే సాయి ప్రకాష్ అతనికి సహకరిస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో అ ప్రీవియస్ ఆఫెండర్. అంటే అతనికి లింక్స్, వేరియస్ లింక్స్ అవి మనకి తెలిసింది. ఇతనికి చాలామంది డ్రగ్ పెడ్లర్స్ అండ్ కన్జ్యూమర్స్తో లింక్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ లింక్స్ ఫర్